ఎవరు? సదాగంగా. ఏంటమ్మా? అందరికీ నమస్కారం. ఈ మధ్య ఒక 15 days ఫామ్కి వెళ్ళటం వీలు పడక వెళ్ళలేకపోయాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు శారదాగంగా అసలు నాతో మాట్లాడితే లేదో, శారదా ఖచ్చితంగా అలిగే ఉంటుందని అనుకుంటూనే వెళ్ళాను. వెళ్ళగానే ముందు కనిపించకుండా గేట్ దగ్గర నుంచి చూస్తున్నాను వాటిని. కారు వచ్చింది కదా, రాగానే నేనున్నానో లేదా అని చూస్తున్నాను అనమాట. దాంట్లో నేను కనపడగానే గంగ అరిసింది, కానీ శారదా ఒక గంట వరకు నాతో మాట్లాడలేదు. గంగా చూస్తున్నా శారదా. దామ్మా శారదా, అలిగావా? రా నాకు క్రేప్ మటిల్స్ అంటే చాలా ఇష్టం. మనం వెళ్ళేసరికి ఇలా పూలు విచ్చుకొని కనిపించినాయి. దీనికంటే కూడా నాకు మెరూన్ అంటే ఇష్టం, కానీ దానికి ఎక్కువ రాలేదు. ఇగో ఇలా కొంచెమే వచ్చినాయి. ఈసారి ఎట్లయినా వీల్ చేసుకొని ఇంకా ఈ క్రేప్ మట్టిల్లో ఈ వైట్ పింక్ కలర్స్ కూడా ఉంటాయి అనుకుంటా, అవి కూడా తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను. వీటి బ్లూమ్స్ సమ్మర్లో వస్తాయి. ఇంకా ఇదేమో చిన్న ఉసిరి చెట్టు. ఇది పెట్టి కూడా ఒక 2.5 years అయిపోతుంది అనుకుంటా అండి. ఇదే ఫస్ట్ టైం దానికి ఉసిరికాయలు వచ్చినాయి, కొంచెమే వచ్చినాయి. కానీ నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో ఇది ఉండేది. ఉప్పు కారం అద్దుకొని తినేవాళ్ళం, చాలా బాగుండేది. తాతగారు నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఉసిరికాయలు చాలా వస్తాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా దాంతో కొంచెం పచ్చడి, కొంచెం జామ్ తయారు చేసేవాళ్ళు. ఈ ఉసిరికాయలు బెల్లం కలిపి జామ్ లాగా తయారు చేసి మాకు పంపించేవాళ్ళు, అంటే ట్రాన్స్పోర్ట్లో వేసేవాళ్ళు అనమాట. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ ఎల్లో పువ్వు క్రీపర్ కనిపిస్తుంది కదా, అది దాని పేరు నాకు సరిగ్గా తెలియదు, ఏదో ఎల్లో డేసీనో ఏదో ఉంది. అది శారదాగంగా వాళ్ళకి ఇది మెడిసిన్స్ తీసుకొచ్చే షాప్ ఉంటుంది కదా, దాని ముందు రోడ్డు మీద ఉంటే ఒక చిన్న పుదీనా కాడ అంతా తీసుకొచ్చి దాన్ని నేలలో గుచ్చాను. ఇంత త్వరగా ఇలా మొత్తం వచ్చేసింది. అది బాగున్నాయి కూడా పూలు. ఇంకా ఇదేమో నేరేడు చెట్టు. లాస్ట్ ఇయర్ అనుకుంటాను నేను మార్కెట్లో ఇవి దొరుకుతాయి కదా మనకి నేరేడు పళ్ళు, అవి తీసుకొచ్చి తిని అక్కడ గింజ పడేసి దానంతా అదే ఇలా వచ్చింది. అప్పుడు చిన్న మొక్కగా ఉంది లాస్ట్ ఇయర్, సరే తీసి వేరే దగ్గర పెడదాం అనుకునే లోపే ఇంత పెద్దగా పెరిగిపోయింది అది. ఇంకా ఇదేమో లిచీ మొక్క. ఇది కూడా అంతే, మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న లిచీ గింజ నేను ఇంట్లో కుండీలో పెడితే ఇంత చిన్న మొక్క వచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇప్పుడు ఇంత అయింది. అది 1 సంవత్సరం మొక్క. ఇది ఏంటి గంగా? ఏంటి గంగా? ఏం కావాలి? జాంకాయ కావాలా? కోసుకొస్తాగు. కావాలా? అయ్యో పడేసావు కదా గంగ తల్లి. ఇదిగో సారదా, ఇదిగోమ్మా, ఇదిగోమ్మా, బాగుందా? బాగుందా గంగ? మళ్ళీ కాఫీ తాగొస్తామా, సరేనా? గంగ బుజ్జు అందరు పాపాయి. ఇంకా ఇవేమో కూరగాయ మొక్కలు, మన అంతకుముందు వారమే తెప్పించి పెట్టాము కొన్ని మొక్కలు. అవి మన గోపాల్ వెజిటేబుల్ నర్సరీ గోపాల్ గారి దగ్గరే తీసుకున్నాము అవి కూడా. ఇంకా ఇదేమో మిరాకిల్ ఫ్రూట్, ఒక 2 months బ్యాక్ అనుకుంటా అండి. ఫస్ట్ చూసాను, ఒకటే వచ్చింది. ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి 2 కనిపించినాయి, మొన్న వెళ్ళేసరికి ఇట్లా ఎన్ని వచ్చినాయి. ఈ మిరాకిల్ ఫ్రూట్ తిన్న తర్వాత కాసేపు వరకు వేరే ఇంకే టేస్ట్ తెలియదు అని అంటూ ఉంటారు, కానీ నాకు అలా ఏం అనిపించలేదు. మామూలుగా తింటే తీయగా ఉంది అంతే, ఇంకా మరి టేస్ట్ తెలియనంత నమ్ముగా అయిపోవటం అలా ఏమీ లేదు, కానీ బాగుంది ఫ్రూట్ అయితే. అసలు నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఆ లాస్ట్ వీడియోలో చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయా. ఇది మంటి ముందు అక్కడ కుండీ ఉంది కదా, ఆ కుండీలో గుడ్లు పెట్టింది. యాక్చువల్గా అక్కడ లోకల్గా గుడ్ల గోబుని అశుభంగా భావిస్తారంట, అట్లా పెట్టకూడదు. గుడ్ల గోబ ఇంటి దగ్గర ఇంటి ఆవరణలో గుడ్ల గోబ, గబ్బిలాలు లాంటివి ఉండకూడదు అంటారు. నాకైతే గబ్బిలాలకి వైరస్ ఉంటుంది కాబట్టి అవి ఉండకపోవటం మంచిది, కానీ నాకైతే గుడ్ల గోబని చూస్తే ఏమనిపించదు. నాకు ఇంక చెప్పాలంటే చాలా ఇష్టం. ఒకసారి మేము ముంబైలో ఉన్నప్పుడు మా ఇంటి ముందు కార్డర్లో గుడ్ల గోబ వచ్చి ఒక 10 రోజులు అక్కడే ఉంది కదలకుండా. మేము దాని పక్క నుంచి వెళ్తున్నా కూడా అది ఎగిరిపోలేదు, అలా ఎందుకుందో నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి నాకు గుడ్ల గోబ అంటే ఇష్టం. పైగా దాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం కుక్క ఎక్స్ప్రెషన్స్ లాగా ఉంటాయి, పెట్ లాగా అనిపిస్తుంది అనమాట చూస్తే. కొన్ని మనకి డెకరేటివ్ పీసెస్లో కూడా గుడ్ల గోబని అమ్ముతూ ఉంటారు. నాకైతే ఏమనిపించదు, కానీ మేము ఏం చేసామంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ గుడ్ల గోబని, ఆ గుడ్లు పొదుగుతుంది కదా, దూరంగా నుంచి వెళ్ళాం అనమాట. దేవమ్మ వాళ్ళు, పూల్సింగ్ వాళ్ళు కూడా తీయలేదు, డిస్టర్బ్ చేయలేదు. మేము కూడా అటు ఎక్కువ నడవకుండా జాగ్రత్త పడ్డాము. గుడ్లు పెట్టిందనే విషయం తెలుసు కానీ పిల్లల్ని చూడలేదు. ఇట్లా ఈ వీడియో తీస్తూ ఉంటుంటే సడన్గా బుజ్జి తలగనిపించింది. అది తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది కదా ఫుడ్, అందుకోసం అని చెప్పి తన నోరు తెరుస్తుంది అనమాట. నేను ఒక 15 రోజులుగా వెళ్ళటం వీలు పడలేదని చెప్పాను కదా, కానీ సచిన వెళ్ళి అక్కడ వాళ్ళకి వీడ్ మ్యాట్స్ ఇచ్చేసి వచ్చారనమాట. మేము వచ్చేలోపే ఒక 2 బస్సులు వీడ్ మ్యాట్స్ వేసారు, మేము వెళ్ళిన తర్వాత మిగిలింది వేస్తున్నారనమాట ఆ రోజు. అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అదేమో షేడ్ నెట్. అది దాని పేరు మోనో షేడ్ నెట్ అంట. మేము 50% షేడ్ తీసుకున్నాము. ఇంతకుముందు ఫస్ట్ వేసినప్పుడు గ్రీన్ షేడ్ నెట్ వేసాం, అదేమో ఒక సంవత్సరం లోపల అక్కడ వచ్చే గాలికి చిరిగిపోయింది. ఇది కూడా అలానే ఉంటుందేమో అనుకున్నాను, కానీ అస్సలు లేదు. ఎంత స్ట్రాంగ్ ఉందంటే, ఇవి కొన్ని యూట్యూబ్ షార్ట్స్ కూడా చూసాను నేను. ఇది వేసిన తర్వాత దీని మీద ఎక్కి నడుస్తున్నారు పైన, అంత స్ట్రాంగ్ ఉంటుంది. అది మొత్తం పూర్తిగా కవర్ చేయకుండా కొంచెం కొంచెం గ్యాప్స్ ఇస్తూ వేసామన్నమాట. ఇదేమో బ్లూబెర్రీ మొక్క, ఇది పెట్టి కూడా సంవత్సరం అయిపోయింది ఇప్పటికి. చిన్నగా ఉన్నప్పుడు తెచ్చిపెట్టాము, పెరిగింది బాగానే. ఇది ఇంతవరకు నేను వీడియోలో కూడా చూపించలే ఈ మొక్కని, ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఈసారి వాక్యాలు కూడా వచ్చినాయి. నేను ఇప్పుడు దాకా ఇవి రైనీ సీజన్లో వస్తాయని అనుకుంటున్నాను, కానీ ఏంటో మరి సమ్మర్లో వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా పనస చెట్టుకి మొత్తం పిందెలు వచ్చినాయి, కానీ ఒకటి కూడా ఉండలేదు, మొత్తం రాలిపోయినాయి. ఈసారి కూడా వచ్చినాయి, కాకపోతే అన్నీ రాలిపోయేది ఒక్కటే మిగిలింది. మొత్తం మీద నేను లాస్ట్ టైం తోటకు వెళ్ళేసరికి అన్ని చెట్లకి ఏదో ఒక కాయలు కానీ పువ్వులు పండ్లు ఇలా కనిపించినాయి నాకు. గంగా దా దా కదా गंगा बूजी गंगा सो चूड़ पिल्ला సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.